గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని ప్రైవేట్ వైద్యులు దందాలు నిర్వహిస్తున్నారు. పాడేరు డివిజన్ కేంద్రంలో ఓ ప్రైవేట్ వైద్యుని నిర్లక్ష్యానికి వైద్యం వికటించి ఓ నిండు ప్రాణం బలైపోయింది. రోగం ఒకటైతే రకరకాల టెస్టులు చేసి హెవీ డోస్ మెడిసిన్ ఇవ్వడంతో రోగి పరిస్థితి విషమించింది. దీంతో ముందుగానే విషయం పసిగట్టిన ప్రైవేట్ వైద్యుడు బహుశా కరోనా ఉందేమో అని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి టెస్టులు చేయించుకోవాలని తన క్లినిక్ నుండి బలవంతంగా పంపివేయడంతో హుటాహుటిన పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటుండగా పరిస్థితి విషమించి శుక్రవారం మృతి చెందాడు. జీ మాడుగుల మండలం బేరం పంచాయతీ గొదలం వీధి గ్రామానికి చెందిన జగ్గం దొర హరి గత 6 రోజుల నుండి టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతూ పాడేరు మండల కేంద్రంలో యూనియన్ బ్యాంక్ పై ఉన్న అమ్మ ప్రైవేట్ క్లినిక్ లో చికిత్స పొందుతున్నాడు. రక్త పరీక్షల్లో టైఫాయిడ్ అని తేలడంతో వైద్యుడు శంకర్రావు చికిత్స మొదలుపెట్టాడు. మొదటి రోజు నుండి హైడోస్ ఇస్తూనే వచ్చాడు. రకరకాల మందులు ఇవ్వడంతో రెండు రకాలు వేస్తూ వచ్చాడు. దీంతో గురువారం కాస్త పరిస్థితి విషమంగా మారడంతో కుటుంబ సభ్యులు వైద్యుని సంప్రదించగా కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని బలవంతంగా క్లినిక్ నుండి జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య చికిత్సలు చేసే ప్రయత్నంలోనే పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఇదే విషయాన్ని జిల్లా ఆసుపత్రి వైద్యులు కూడా ధృవీకరించడంతో మృతిని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. వచ్చి రాని వైద్యం చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఆ ప్రైవేట్ వైద్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉండలేకపోయాడు సార్, పెయిన్ వచ్చేస్తుంది, జైన్ ప్యాన్స్ పాన్ ప్యాన్స్ ఉతిరికిపోయాడు, ఉతిరికిపోయాడు, చాలా ఇబ్బంది అయిపోయాడు మనిషి. ఇబ్బంది అయిపోతుంటే సార్ ఏదైనా కొంచెం చూడండి, ఆటోమేటిక్గా ఏం చేయాలి సార్ అంటే ఇప్పుడు ఇంజక్షన్ పెట్టిన తర్వాత బీపీ షుగరు ఇవన్నీ పల్స్ జరిగింది, బ్యాలెన్స్ పెరుగుతుంది, డౌన్ అవుతుంది, పెరుగుతుంది డౌన్ అవుతుంది. ఏదైనా నచ్చిపోతాం తీసుకోవాలి, దిగుతుంది అనే నేను చనిపోతానని నా వాళ్ళ కార్డు బాగా సహకరించలేదని చెప్పేవాడు. ఒకసేపు సరేలేదు సార్, అలా అంతా రాయండి, నేను తీసుకెళ్ళిపోతాను సార్, వైద్యం అని చెప్పాను. కోవిడ్ టెస్ట్ కూడా ఒకవేళ అవకాశం ఉంటే కోవిడ్ టెస్ట్ చేయండి అని చెప్పాను. అసలు కాగితం రాసలేదు వెళ్ళిపోతారని చెప్పాడు. చనిపోతానని చనిపోతానని అనే చనిపోతానని అనే చనిపోతానని చనిపోతాను అలా పడి పోయాడు నానా, నేను వెళ్ళిపోతున్నాడు అని అలా పడి పోయాడు. నాకు వెళ్ళిపోయి ఏమంటాడు, నేను నడుస్తాను కొద్దిగా తిప్పండి అన్నాడు. తిప్పండి అన్నాడు. పాస్ రాట్లేదు అన్నప్పుడు పైకి పెట్టాడు పాస్ రావడానికి. కొంచెం పాస్ పెట్టాడు. పాస్ పెట్టుకుంటే అదే నా వాళ్ళ కాదు, నా బాడీ చచ్చిపోతానే, చచ్చిపోతాను చచ్చిపోతాను చచ్చిపోతానే పట్టుకుందండి. అదే వాళ్ళని చచ్చిపోతానే అని ఒకటే మాట. నా వల్ల కాదు, బాడీ అంత ఫుడ్ అయిపోతుంది. నా వల్ల కాళ్ళు కాళ్ళు ఎంతసేపు అండి, కాళ్ళు అలా ఉండిపోతున్నాయి సార్. ఎంత వచ్చినా ఉండదు, ఎంతోసేపు ఇస్తారు కాళ్ళు వచ్చేవారు వచ్చేది అప్ చేసాము. కాదు వాళ్ళ కాళ్ళ మీద కూడా కొట్టి డాక్టర్ గారు కాఫీ చేశారు కానీ ఇద్దరు ఇంత మాట్లాడుకుని మాట్లాడుకుని చాలా.